జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, సో అందుకే ఆయన హిందూ దేవాలయాల పట్ల, హిందూ ప్రసాదాల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ప్రకాష్ రాజు గారు కూడా ఇటువంటి ఒక కామెంటే చేస్తారు, నిన్న పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. సో దాని పట్ల మీ ఒపీనియన్ మేడం? ఫస్ట్ రథంని తగలబెట్టారు, ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడి మీద దాడి చేశారు, వినాయకుడు గారు వినాయకుడు గుడి దగ్గర దాడి చేశారు, తర్వాత దుర్గా గుడి దగ్గర అక్కడ వెండి అవన్నీ దొంగలించడం మొదలుపెట్టారు. ప్రతి టెంపుల్ తిరుపతి మనం చూస్తూనే ఉన్నాం, గత 5 ఏళ్ళుగా ప్రజలందరూ గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఎక్కడ ఏ గుడి చూసినా కూడా వీళ్ళు ధ్వంసం చేయాలని, అక్కడ అపవిత్రం చేయాలనే ప్రయత్నంతోనే ఉన్నారు. సో దాని తాలూకునే కదా ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి లడ్డు అంటే ఇప్పుడు ఎన్ని గుళ్ళు కలుషితం చేశారో, ఇలాంటి నెయ్యిలు పంపించి ఇలాంటి పదార్థాలతో ఎన్ని గుళ్ళు కలుషితం చేశారో అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడులో కూడా ఎప్పుడైతే ఇక్కడ ఏ దగ్గర నుంచి అయితే వీళ్ళు నెయ్యి తీసుకొస్తున్నారో ఎక్కువ దగ్గర నుంచి, అది చెన్నైలో కూడా వాళ్ళు అన్ని గుళ్ళు కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు, కానీ వాళ్ళు ఎవరూ తీసుకోవట్లేదంటే ఇక్కడ దానిలో నుంచి. ఓకే, ఎందుకు అది కల్తీ అనేది అనకేమో వాళ్ళు ఎవరు ఆ గుడి ఎక్కడ తమిళనాడు టెంపుల్స్ ఏవి తీసుకోవట్లేదు, కానీ మొత్తం ఇది ఆంధ్రాకి సర్ప్రైజ్ చేశారు, సప్లై చేశారు. సో అంటే ఎక్కడ కల్తీ ఉన్న వాటినన్నీ ఎదిగి పట్టుకొచ్చి తక్కువ రేటుకి, అంటే నాణ్యత గల వాటిని. ఇప్పుడు నందిని ఘీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా అదే వస్తుంది, అలాంటి దాన్ని ఆపేసి తక్కువ రేటుకి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినా కోట్ చేస్తున్నా కూడా వాళ్ళ పాపం తక్కువ, ఎందుకంటే అది గవర్నమెంట్ సంస్థ. సో దాని మూలాన తక్కువకి వాళ్ళు అంటే గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తుంది టీటీడీకి ఇవ్వటానికి, కర్ణాటక గవర్నమెంట్ అని. అలాంటప్పుడు ఇంకా తక్కువకి ఇచ్చి 320కి ఎవరు నెయ్యి సరఫరా చేయగలుగుతారు వీళ్ళు ఇంత తక్కువకి రావటానికి? సో దానిలో కమిషన్లకు కక్కుర్తి పడి దానిలో హిందూ మతం మీద దాడి చేయటానికి ఇవన్నీ కదా కారణం అవుతున్నాయి. సో అందుకని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కుట్ర కుట్ర కుట్ర. ఈ అంటే వైవి సుబ్బారెడ్డి భార్య కూడా జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని కూడా నామాలు ఉచ్చరించారు. అది ఎక్కడ? ఆ తులాభారం వేసే గర్భగుడి లోపల, అంటే గర్భగుడి తిరుపతిలో గుడి లోపల తులాభారం అనేది ఒకటి ఉంటుంది అక్కడ, అట్లా దానిలో కూర్చోపెట్టి వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అనే నామం చెప్పారు. అంటే వాళ్ళకి దైవ సన్నిధిలో అలాంటి మాటలు ఎలా ఉచ్చరించారు? వీళ్ళందరూ శిక్ష పడాల్సిన వాళ్ళు కదా, పడాల్సిన అవసరం ఉంది. సో అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి నామాలు తప్ప వేరే నామాల్ని ఉచ్చరించకూడదు, వేరే వాళ్ళని పొగడటానికి కాదు అది. అలా యాక్చువల్లీ అక్కడ చూడండి, మీరు తిరుపతి వెళ్తే మహిళలు జల్లో కూడా పువ్వులు పెట్టుకోకూడదు, ఎందుకంటే ప్రతి పువ్వు స్వామివారి అలంకరణ కోసం. అక్కడ ఇంకొకళ్ళని పొగుడుకోవటానికి వెళ్ళకూడదు, ఇంకొకళ్ళని పొగడటం కూడా తప్పు, స్వామివారి స్మరణలో ఉండాలి. స్వామివారి స్వామిని గురించి మనం ప్రతినిత్యం ఆలోచించాలి. అలాంటి భక్తి ఉన్న ప్లేస్లో ఆయన్ని పొగడటం ఏంటి? ఆయన గోవింద ఏంటి? అదే ఆయన చెప్తుంటాడు కదా సూపర్ స్వామి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా వైవి సుబ్బారెడ్డికి సూపర్ స్వామి, ఆయన సతీమణి మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. అంటే వీళ్ళకంతా భక్తి, ఆవిడేమో బయట వస్తే బైబిలు, తిరుపతి వెళ్తే అపార భక్తురాల్లాగా నటించటం. సో ఇలాంటి వాళ్ళని అక్కడ వరకు రానివ్వటం, వాళ్ళు చేసిన తప్పులకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇది మొత్తం ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళందరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి కాబట్టి ఎవరు దీన్ని గురించి ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. మేడం ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, నిన్న ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా తీసుకున్నారు, ఇవాళ మెట్లు కూడా కడిగేశారు. మామూలుగా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ విధంగా నడిపించడం మీరేం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్ష తీసుకున్నారు అని అంటే ప్రజలం మనం, దేవుడు వేరు, మనం సామాన్యమైన మనుషులం. అవును. సో సామాన్యమైన మనుషులు మనలో ఒకళ్ళు, మనలో ఉన్న మనుషులుగా ఉన్న వాళ్ళే చేసిన అపచారం ఇది. సో దైవానికి జరిగిన ఇది అంటే ఇక్కడ యూనివర్సల్గా తీసుకుంటే మనం ఇక్కడ మనమంతా మనుషు జాతి. సో మేము మానవ జాతి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా భగవంతుడిని శరణ వేడుతున్నాం, సో మమ్మల్ని అందరినీ చల్లగా చూడండి అనే ఒక విషయంతో ఆయన దీక్ష తీసుకోవటం జరిగింది. అది లోక కళ్యాణానికే కదా. సో అది ఎవరు దీక్ష చేసినా ఏం చేసినా ఎవరు దీక్ష చేసినా కూడా అంటే ఈ తప్పు జరిగింది కాబట్టి మేము నేను ఈ పశ్చాత్తాపంగా మేము ఇది చేస్తున్నాం అనేది ఆయన ఉద్దేశం.
అది చేస్తే అది మంచిదే కదా, చేయనివ్వ. మేడం ఇటు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సిట్టేస్తా అన్నారు, ఎంక్వైరీ కూడా చేపిస్తానన్నారు. అటువైపు ఏమో వాళ్ళు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తా అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి ఒక లేఖ రాశారు. మరి ఏంటి అంటే ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు సిట్ వేయడం పైన కూడా ఒక విమర్శ చేస్తున్నారు వాళ్ళు. అంటే సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, అందుకోసమే ఆయన ఈ విధంగా చేశారు, సిబిఐకి ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అవ్వనప్పుడు మీరు సిబిఐకి వెళ్ళడానికి. సో మీరు స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే మీకెందుకు భయం? ఎక్కడ ఏది జరిగినా నిజాలనేది నిర్ధారణ అయింది. అసలు లాజిక్ లేని క్వశ్చన్. ఇప్పుడు మీ వాళ్ళే చెప్తున్నారు కదా, బంగారం వెండిలో కలుస్తుందా, రాగిలో కలుస్తుందా, రాగి బంగారంలో కలుస్తుందా, ఇన్ని లాజిక్లు చెప్తున్నాడు కదా ఆయనే చెప్తున్నాడు ఆ లాయరు. ఓకే, అతను ఏమంటున్నాడు, పంది కొవ్వుతో వచ్చిన ఆయిల్ 1400 ఉంటుందంట, పొన్నవల్ సుధాకర్ గారు చెప్పితే అది 1400 ఉంటుంది, ఇది ఏముంది 320 కదా, అంత కాస్ట్లీ నూనె తీసుకొచ్చి దీనిలో కలుపుతారా అని అంటున్నాడు. అంటే ఆవు నెయ్యిని ఆ రకంగా పోలుస్తున్నాడా? మీరు కల్తీ చేసి తెచ్చిన నూనె ఆయిల్స్ అవన్నీ, అసలు ఆవు నెయ్యి ఎంత ఉంటుందో తెలుసా? ఆ నాలెడ్జ్ అయినా ఉందా అతనికి? ఒక స్వచ్ఛమైన ఒక నాటు ఆవులు అంటారు, అంటే మనం దేశీ గీ, సో అలాంటిది 8000 ఆ స్థాయిలో కూడా ఉన్నాయి. అంటే ఒక పద్ధతితో చేసిన గీ, అంటే ఆయనకు ఒక విలువ తెలుసా, గీ ఎలా ఎలా వస్తాయి ఏంటనేది. అంటే ఈయన కూడా అదేనేమో. సో ఒక అంటే ఒక గీ రేట్ ఎంత ఉంటుందని కూడా తెలియని వ్యక్తి కవర్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఇట్లాంటి మనం దేశీ గీ అనేది అంత కాస్ట్లీ ఎప్పుడు వాడతారు? ఏదైనా మెడిసిన్స్కో అలాంటివి వాడేటప్పుడు అలాంటి గీ వాడతారు కాబట్టి దాని మూలాన తెలుస్తుంది, అంటే జనరల్గా పర్సన్స్ వాడుతుంటారు కాబట్టి. సో వీళ్ళు బల్క్గా తీసుకోవటం ఒకటి, ఇంకొకటి అదే అంత నెయ్యి వచ్చి ఇప్పుడు అక్కడ సన్నిధి లోపల పెట్టే ఆయిల్ ఇది నెయ్యి, ఇలాంటి నెయ్యే వాడతారు, స్వచ్ఛమైన నెయ్యి వాడతారు. అంటే స్వామివారికి సన్నిధి లోపల పెట్టేది, అంటే దేశీయ ఆవులదే కానివ్వండి అలాంటివి. కానీ ఈయనకి నెయ్యి అనేది 320 ఎలా వస్తుంది అనేది ఆయన నాలెడ్జ్ లేని వ్యక్తి. అంటే అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అంటే అది కాస్ట్లీది మేము దీనిలో అన్నట్టు మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు కళేబరాల నుంచి వచ్చిన ఆయిల్ ఏ జంతువు అనేది లేదు, సో అలాంటి ఆయిల్ మిక్స్ అయి ఉన్నాయి కదా, చేప నుంచి వచ్చిన ఆయిల్స్ మిక్స్ అయి ఉన్నాయి కదా. సో అంటే అందరినీ అపవిత్రం చేయాలనుకున్నారా? ఇప్పుడు మనం జనరల్గా తిరుపతి కొండ మీదకి వెళ్తేనే నాన్ వెజ్ తినం, ఒక నిష్ఠగా నియమంతో వెళ్తాం. అలాంటి చోట నువ్వు ఇలాంటిది అంత నిష్ఠగా వెళ్ళిన వాళ్ళకి నువ్వు ఇలాంటిది తినిపించావా? దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చి లడ్డు తీసుకొని దండం పెట్టుకొని తినేవాళ్ళం ఇంటికి, అది కూడా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత అందరికీ పంచిపెట్టి తినేవాళ్ళం. అలాంటి లడ్డుని అంత అపవిత్రం చేశాడు, దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారా ఈరోజు? దీనికి ఇవ్వాలి దానికి ఇవ్వాలి అని చేసే దొంగ పనులన్నీ చేస్తారు. సో ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ గారు చెప్పింది, చాలా మంది మత పెద్దలు చెప్పారు, చాలా మంది గురూజులు చెప్పారు, గురువులు పీఠాధిపతులు చెప్పారు, ఇది కలుషితమైంది, ఇక్కడ బాగోలేదు, లడ్డు బాగోలేదు, నాణ్యత లేదు అనేది గతంలో చాలా మంది చెప్పారు. అంటే పీఠాధిపతులు అంటే మనం ఓన్లీ మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డికి చెంచాలుగా ఉన్న ఇద్దరు ముగ్గురు కాదు, వేరే వాళ్ళు చాలా మంది చెప్పటం జరిగింది. కానీ వాళ్ళని ఎవరిని పరిగణలోకి తీసుకోలేదు కదా. అప్పుడు ఇప్పుడు అదే రమణ దీక్షితులు చెప్తున్నాడు కదా, కల్తీ జరుగుతుంది, నాణ్యత లేదని నేను పలుమార్లు చెప్పానని అన్నాడు. ఏం జరిగింది? ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు అంటే ఈరోజు బయటపడిపోయింది, మీరు దీనికి ఇవ్వండి దానికి ఇవ్వండి అని ఎంకరేజ్ చెప్పడానికి మీరెవరు? మీకు అనవసరం కదా. మీరు దొంగలైన వాళ్ళు, మాకు ఇక్కడ కాదు అక్కడ కావాలని అడిగితే చేస్తారా? అసలు యాక్చువల్లీ అయితే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, అది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కదా, నీకెందుకు బాధ? నువ్వు కలిపా వెళ్ళి, నువ్వు కాదు కదా, నువ్వు
నువ్వు అపాయింట్ చేసిన వాళ్ళు లేదు కదా అలాంటి పనులు చేసింది. సో అపాయింట్ చేసిన వాడికి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు దాని మీద నమ్మకం లేనివాడిని నువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టడం తప్పు కదా, నువ్వు చేసిందైనా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందైనా. సో ఇప్పుడు అదే దానికి తగ్గ ఇదైతే ప్రతిఫలం అయితే ఎవరైనా సరే ఇప్పుడు ఎవ్వరూ కూడా అలాంటి వ్యక్తులు ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడే స్థాయికి వచ్చారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ఈ రకంగా దెబ్బతీయాలని చూశారు కాబట్టి. సో ప్రజలైతే దీన్ని ఉపేక్షించేటట్టయితే లేరు.